కృష్ణస్తు భగవాన్ స్వయం భారతం చెప్పిన మాటే, భాగవతం వేరే ప్రత్యేకంగా ఏం చెప్పలేదు, అబద్ధాలు చెప్పలేదు. కృష్ణుడంటే భగవంతుడని గుర్తించండి. నివృత్త తరుషైరుపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్రమనోభిరామాత్ త ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుగ్రహ. పరీక్షన్ మహారాజు సుఖయోగీంద్రుని అడుగుతున్నాడు, అయ్యా ఇది ఎవరికి కావాలి, ఈ భాగవతం వలన ఏమిటి ఉపయోగము అనేది ప్రశ్న రూపంలో ప్రయోజనాంశాన్ని చెబుతున్నాను. మాకు లోకంలో ఏమీ అక్కర్లేదండి, అన్ని ఆశలు వదిలేశాం మేము, ఆశాపాశం అనేది కొంచెం కూడా లేదు అన్నవాళ్ళు కూడా. నివృత్త తరుషీ ఉపగీయమానాత్తు, మహానుభావుడైన సుఖయోగీంద్రుడి కంటే ఆశారహితుడైన వాడు ప్రపంచంలో ఉన్నాడా? సముడై ఎవ్వడు ముక్తకర్మచయుడై సన్యాసి అయి ఒంటి ఓవా ఓగో కుమారయను చున్వ్యాసునుడు చీరంగ వృక్షములు దన్మయతం ప్రతిధ్వనులు చక్కం చేసే మున్ను. అటువంటి వాళ్ళు గారం చేశారు ఈ శ్రీకృష్ణ లీలా అమృత విశేషాలను గురించి. భవ ఔషధాత్తు, సంసారం అనబడేటువంటి మహాసముద్రంలో మునిగిపోతున్నటువంటి వాళ్లను కొంచెం తీసి ఒడ్డున పడేసే ఉపాయం ఏదైనా ఉందంటే భగవత్ కథ శ్రవణం చేయడానికి మించినటువంటిది లేదు. భవములకు మందు చిత్తశ్రవణానందము ముముక్షు జనపదము చెవుల పశుఘ్నుడు దక్కను చెవులకు తనివై ఎననడి శనటి యుగలడి. సరిగ్గా ఆ మూల శ్లోకానికి ఇది అనువాదం పోతన గారు. శ్రోత్రమనోభిరామాత్తు, మాకు ఈ సంసారం ఉనగడం తేలడం ఇవేవి తెలియవండి. ఏదో మీరు మంచి కథ చెబుతారంటే ఆ కథ వినడానికి వచ్చామని కథాశ్రవణ మాత్రులైనటువంటి వాళ్ళు, శ్రవణం చేయాలని ఆసక్తి కలిగినటువంటి వారి కథ కూడా బాగానే ఉంటుందయ్యా. ఓయం మణి కుమారుడు మాయుళ్లను పాలు పెరుగు మన నీడమ్మా పోయదమెక్కడికై నను మాయన్నల సురభులా నమంజులవాణి. శ్రీకృష్ణుడు చేసిన అల్లరి పనులు అన్నా ఇన్నా. అందువలన కథ వినాలనుకునే వాళ్లకు ఆనందం కలుగుతుంది. ఈ సంసారాన్ని భారాన్ని మొయ్యలేను మునిగిపోతున్నా సముద్రంలో అనుకున్న వాళ్ళు ఆ భారంలో నుంచి బయటపడతారు. అంతేకాదయ్యా, అన్నీ వదిలేసి మాకేమీ అక్కర్లేదు, సంసార భీతి కూడా లేదనుకున్న వాళ్ళు కూడా నిరంతరం గానం చేస్తూ ఉంటారు. ఇది భగవత్ కథ. మాకు చాలండి, ఇక అక్కర్లే చెప్పినంతవరకు ఇక ముగించండి, తొందరగా స్వస్తి పలకండి అన్నారనుకోండి, పశుఘ్నుడు దక్కను చెవులకు తనివయ్యననడి చెనటి యుగలడి, చాలండి ఇక విన్నది చాలు అని ఎవరైనా అన్నారంటే వాడు పశుఘ్నుడు అన్నాడు. పశువున్ హంతీతి పశుఘ్నః, ప్రాణ హింస చేసేటువంటి వాడు కటికవాడు తప్ప మరెవ్వడు కాదు అని. కానీ సంస్కృత మూలంలో ఒక అద్భుతం ఉన్నది, వినా అపశుఘ్నాత్తు అపగత సుక్ యశ అపశుక్, అపగత తొలగిపోయిన సుక్కు శోచము దుఃఖము శోకము, యశ్యాయే ఆత్మకో సహా అట్టివాడు గనక అపశుక్ ఆత్మజ్ఞాన సంపన్నుడు. అపశుఘ్నః అంటే శోకరహితమైనటువంటి ఆత్మకు ద్రోహం చేసుకునేవాడు, అంటే తనకు తానే ద్రోహం చేసుకున్నవాడు తప్ప ఇక చాలేండి సార్ ముగించండి అనేవాడు ఉంటాడు ఆ ప్రపంచంలో. కనుక అంతటి మహత్తరమైన ఆ విషయాన్ని నాకు చెప్పండి. ఒకనాడు ద్రోణాచార్య పుత్రుడైనటువంటి అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మ శిరోనామకాస్త్రం చేత దహించుకుని పోవలసినటువంటి నన్ను రక్షించిన వాడి వీరి భీష్మ ద్రోణాది మహావీరులతో నిండినటువంటి మహాసముద్రం యుద్ధ సముద్రం వచ్చి మీద పడుతుంటే వాళ్ళని ఒడ్డున చేర్చినటువంటి వాడివి, ఎందుకని నీ పాదమనే తెప్పను ఆశ్రయించారు కనుక. అట్టి భగవానుని దివ్య కథను మాకు వినిపించవలసింది అని పరీక్షన్ మహారాజు ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా శ్రీకృష్ణస్వామికి సంబంధించిన అనేక 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 విషయములను ఎన్నింటినో చెప్పుకుంటూ వచ్చారు. భాగవతంలో భారతంలో లేనిది భాగవతంలో ఉన్నది ఏమిటన్నారు. భారతంలో లేనిది శ్రీకృష్ణ బాల్యం, భాగవతంలో ఉన్నది శ్రీకృష్ణ బాల్యం. కనుక భారతంలో శ్రీకృష్ణుడి బాల్యక్రీడలు ఏవి మనకు కనబడవు, భాగవతంలో మాత్రం ఖచ్చితంగా చిన్నపిల్లవాడుగా ఉండగా ఎన్ని రకాల అల్లరి పనులు చేస్తాడో అన్ని రకాల అల్లరి పనులు.
భగవంతుడు మనకు చాలా సన్నిహితంగా దగ్గరగా వచ్చినటువంటి సన్నివేశాలు కనబడతాయి మనకు. ఒకరోజున తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నది, కూర్చోబెట్టుకొని పాలిస్తున్నది. పాలిస్తూ ఉంటే వాడు ఉన్నట్టుండి ఆవలించాడు. ఆవలించేటప్పటికీ అందులోని సకల భువన భాండాలు కనపడ్డాయి. అంటే ఏమిటి, నేను పరమాత్మననే విషయాన్ని అత్యంత బాల్యం నుంచి కూడా నిరూపణం చేస్తూ వచ్చినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణస్వామి. ఒకరోజున చాలా బరువుగా అనిపించాడు. ఏమిటి పిల్లవాడు ఇంత బరువు ఉన్నాడని అలా కింద కుదించాడు. సుడిగాలి వచ్చింది, ఎగరేసుకోబోయింది వాడి. ఆ సుడిగాలి గొంతు పట్టుకున్నాడు, వదిలిపెట్టాడు, వాడిని కాస్త చంపేశాడు. ఈ కథలన్నీ విన్నప్పుడు మనకు సహజంగా మన అనుభవంలో ఉన్న మన పిల్లల విషయాలను చెబుతున్నట్టే చెబుతూ మనకు మనస్సు దాకా వెళ్ళేట్లుగా హృదయానికి హత్తుకునేటట్లుగా సన్నివేశాలను కల్పన చేసి ప్రతి సన్నివేశంలో ఈయన భగవంతుడే, ఈయన భగవంతుడే అని నిరూపణం చేస్తూ వచ్చాడు. అలాంటి శ్రీకృష్ణస్వామి రాసక్రీడ వైభవ ఔన్నత్యం దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయన సాక్షాత్ భగవానుడే, ఆత్మస్వరూపుడే, ఆత్మాభిన్నుడు అనేది నిరూపణం చేశారు. శ్రీకృష్ణస్వామికి సంబంధించినటువంటి కళ్యాణ వృత్తాంతంతో ఇవాడ ముగింపు చేసుకుందామని మనం అనుకున్నాం. కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణించుచోన్ అవి వినంగా కొత్తలవుచుండు. విన్న కొద్దీ ఇంకా వినాలి, ఇంకా వినాలి. నవీనములు, అత్యంత నూతనములైనటువంటి విషయాలు భగవంతుడి విషయాలు. లోకంలో విషయాలు ఒకసారి విన్నావు, రెండుసార్లు విన్నావు, మూడోసారి వింటే అబ్బా ఈ చస్తున్నామండి ఆయన, ఓ ఆశోదిగాడు చెప్పిన మాటే మళ్ళీ చెబుతాడు అంటారు. భగవంతుడి కథలు నాకంటే ముందు కొన్ని లక్షల మంది చెప్పారు, నా తర్వాత కొన్ని లక్షల మంది చెబుతారు. చెప్పేవాడు ఎప్పుడూ ఉంటాడు. వినేవాడు నలుగురు ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, 400 మంది ఉండొచ్చు, 4000 ఉండొచ్చు, అది వేరే విషయం. విన్నవాడు తరిస్తారు. అందువలన ఇవాళ భాగవతం చెప్పేటువంటి వాళ్ళలో వన్ ఆఫ్ ది పర్సన్ సోమాసి బాలగంగాధర్సనం. అంతే తప్ప నాకు ముందు ఎవరు చెప్పలేదు, నేను తర్వాత ఎవరు చెప్పరు. ఇక నేను చెప్పిందే భాగవతం అంటే ఎవరు కుదరదు. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచోన్ అవి వినంగా కొత్తలవుచుడు. విన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ ఎందరు చెప్పినా, ఎన్ని పర్యాయాలు చెప్పినా ఇంకా 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 వినాలి వినాలనే కుతూహలాన్ని పెంచుతాయి స్వామి. శ్రీకృష్ణస్వామి రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. ఖగనాదుండు అమరేంద్రు గెలిచి సుధముం గైకొన్న చందంబునన్. పుట్టింట ఉన్న అమ్మాయిని రథంలో ఎక్కించుకో తీసుకొని పెళ్లి చేసుకున్నట్ట. దీనికి ఉపమానం ఏం చెప్పారంటే, స్వర్గలోకంలో ఉన్నటువంటి అమృత భాండాన్ని గరుత్మంతుడు వెళ్ళి ఎలా తీసుకొచ్చాడో అలా తెచ్చుకున్నాడయ్య. అందువలన కళ్యాణ విషయాన్ని వినాలనే కుతూహలంతో ఉన్నాను స్వామి, దాన్ని వివరించి చెప్పండి అని ప్రశ్న వేశారు. సరే, ఇక్కడ ద్వారకా నగరంలో శ్రీకృష్ణస్వామి ఉన్నాడు, కుండిన నగరంలో పెళ్లి కూతురున్నది. ఆధునిక వివాహాలు, ప్రాచీన వివాహాలు, వీటి సంప్రదాయ రీతులన్నింటినీ కలబోసి చూపించారు మనకు. ఇప్పటికి కూడా ఏదైనా పెళ్లి జరగలేదనుకోండి, రుక్మిణి కళ్యాణం పారాయణం చేసుకోండి, పెళ్ళిళ్ళు అవుతాయి అనేవాళ్ళు వెనకటి తరంలో, ఈ తరంలో కూడా సెంటిమెంట్ ఉంది. పెళ్లి చేయాలనే ఆలోచన మనకు దృఢంగా ఉంటే మన సంకల్పమే బలాన్ని ఇస్తుంది. ఈ సంకల్పానికి భగవద్ అనుమతి లభిస్తుంది ఈ ఘట్టాలను పారాయణం చేయడం వలన.